వెల్కమ్ టు ఆర్కే న్యూస్. ఆర్కే న్యూస్ ప్రత్యేక కథనానికి స్వాగతం. జాతీయ పారామోటార్ ఛాంపియన్షిప్ పోటీలకు మహబూబ్నగర్ జిల్లా వేదిక అయ్యింది. 13 నుంచి 17వ తేదీ వరకు మహబూబ్నగర్ పట్టణంలో స్టేడియం మైదానంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని ఎయిర్ షో సహా జాయ్ రైడ్స్ కూడా చేపట్టనున్నారు. సహక్రీడలలో మజా ఆస్వాదించాలనుకున్న యువత విద్యార్థులు స్వయంగా జాయ్ రైడ్స్లో పాల్గొని ఆనందించవచ్చు. ఇంకా ఎయిర్ షో పేరిట ఆకాశంలో పారామోటార్స్, హాట్ ఎయిర్ బెలూన్స్, స్కై డ్రైవింగ్, క్రీడాకారులు, ఆర్పీ డ్రోన్ల చేసే విన్యాసాలు వీక్షకులకు కనువిందు చేయనున్నాయి.
అది తక్కువ లిటరసీ ఉన్న జిల్లా అని చెప్పి పేర్లు పథకాలు లాగుండేవి మాకు. కానీ ఇవాళ దేశంలో అతిపెద్ద ఎకో పార్క్ మహబూబ్నగర్లో ఉంది, కేసీఆర్ అర్బన్ పార్క్. ఇండియాలో అతి ఎక్కువ పనిదినాలు జరిగినాయి, అది తెలంగాణ రాష్ట్రంలో జరిగినాయి, అది మహబూబ్నగర్లో ఎక్కువ జరిగినాయి. దాన్ని రోజు మంచినీళ్ళు, వ్యవసాయము, ఎన్నో రంగాల్లో ఇవాళ మహబూబ్నగర్ అనేది ముందుకు దూసుకుపోతూ ఉంది. భవిష్యత్తులో గ్యారంటీగా మహబూబ్నగర్ జిల్లా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. ఇలా బయట సింగపూర్, మలేషియా, కొన్ని కంట్రీస్ పేరు చెప్తే పోవాలంటారు, ఆడ ఉన్నారంటే. ఇవాళ హైదరాబాద్ తప్ప మిగతా ప్రాంతాల్లో తెలంగాణ రాకముందు తక్కువ ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక మెట్టు ఎక్కుతూ మహబూబ్నగర్ అనేది ముందుకు వెళ్తూ ఉంది. ఖచ్చితంగా పాలమూరు జిల్లా పేరు నిలబెడతాం, వలసలు బంద్ చేపిస్తాం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయిస్తాం. ఇలాంటి ఎన్నో పథకాలు, ఓన్లీ అగ్రికల్చరేనే కాకుండా ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి దాని కూడా చేస్తాం. త్వరలోనే స్కై డైవింగ్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించుకుంటాం. అతి త్వరలోనే దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో ఇండస్ట్రీస్ కూడా తీసుకొస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ అనేది చాలా బ్రహ్మాండమైనటువంటి నగరంగా ఉంటుంది. హైదరాబాద్ దగ్గర ఉంది, హైదరాబాద్ సమాంతరంగా అభివృద్ధి అవుతుంది. పక్క జిల్లా వాళ్ళు కానీ, పక్క రాష్ట్రం వాళ్ళు కానీ, మీరు హైదరాబాద్లో ఉండాలనుకుంటే ఉండండి, లేదనుకుంటే మహబూబ్నగర్లో ఇంకా బాగుంటుంది. హైదరాబాద్ కన్నా ఇంకా అన్ని రకాల వాతావరణము, పరిస్థితులు మంచి, అన్ని రకాల ప్రశాంతత ఇక్కడ ఉంటుంది. కనుక మహబూబ్నగర్లో అందరు వచ్చి ఇక్కడ ఉంటే మీకు అన్ని రకాల సౌకర్యాలు మీకు కల్పిస్తాం. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక్కరుగా వలస పోకండి, పోయిన వాళ్ళు వాపసు రండి. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వాపసు వచ్చేయండి, మనం బతుకుతాం, మిమ్మల్ని బతికిస్తాం. వేరే దేశంలో పోయి, పరాయి దేశంలో పోయి బతకాల్సిన పని లేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని చేస్తున్నాడు, మేమంతా ఉన్నాం మంచిగా. ఈ అందరికీ కూడా అన్ని రకాల సాయం చేస్తామని, మీ అందరికీ రావాలి, వాపసు రావాలని దుబాయ్లో ఉన్న వాళ్ళు, బాంబేలో ఉన్న వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం, విజ్ఞప్తి చేస్తాం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వినోదం, విన్యాసం కేవలం పోటీలను మాత్రమే కాకుండా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంక్రాంతి సాహస విన్యాసాల పేరిట ఎయిర్ షోను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి, వీక్షకులను విన్యాసాలతో కనువిందు చేయడానికి పారామోటార్లు, స్కై డ్రైవింగ్, హాట్ ఎయిర్ బెలూన్లు, ఆర్పీ డ్రోన్లు మహబూబ్నగర్కు రానున్నాయి. సామాన్య ప్రజలకు వినోదాన్ని, సాహస క్రీడల్లో స్ఫూర్తిని రుచి చూపేందుకు జాయ్ రైడ్స్ సైతం నిర్వహించనున్నారు. 10 నిమిషాల పాటు పారామోటరింగ్లో జాయ్ రైడ్ చేయాలంటే 1500 రూపాయలు వసూలు చేయనున్నారు. హాట్ ఎయిర్ బెలూన్లో జాయ్ రైడ్ కోసం 500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. హాట్ ఎయిర్ బెలూన్ అందులో ప్రధాన ఆకర్షణగా నిల్వనుంది. 300 అడుగు ఎత్తు వరకు తీసుకెళ్లి సురక్షితంగా కిందికి దించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్క్రైడర్లు సాజిత్ చోగ్లే, అజయ్ ఉదయ్ తాపర్ ఇద్దరు మహబూబ్నగర్కు రానున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే పారామోటార్లను సైతం ప్రదర్శించనున్నారు. స్టేడియం మైదానంతో పాటు ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానం సైతం ఎయిర్ షో కొరకు ఉపయోగించనున్నారు. వీలైతే రోజంతా జాయ్ రైడ్స్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆర్కే న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం.